2541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ, ఇది కోర్టులో వారు వేసినటువంటి అఫిడవిట్, మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ 31 మార్చి 2007 నాటికి 2541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంటు 31 ఆగస్టు 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2596 కోట్ల 98 లక్షలు చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 55 కోట్ల 39 లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ నేను పే చేసినట్టుగా లెక్క అనమాట. వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు ఏమని, మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని అఫిడవిట్ చేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, అది మా మదర్ది 2007 నాటికి అయిపోయింది, అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు కాబట్టి ఆ 2 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది నా కాకి లెక్క, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007లో ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చొప్పున. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది, కానీ దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం, ప్రతిదానికి ఈ ఆవిడకి ఇచ్చా వీడికి ఇచ్చావా, ఎవరో కంప్లైంట్ ఇవ్వట్లా, ఆయన మాటి మాటికి చెప్పేది అదే, ఎవడో ఆ 2000 రూపాయలు ఎక్కువ వచ్చిందని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి వస్తే చాలరా చచ్చినట్టు పెళ్లికి వచ్చిందే కట్టడం అని ఎంతో కొంత వస్తే చాలు, పాప రామోజీరావు గారు మనకు కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అనేవాడు ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేయించేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి అలా ఎవరికైనా తేడాలు ఉంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు, ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోనే కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1500 రావాలి, ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 1500 బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది, గవర్నమెంట్లు వచ్చాయి 2 గవర్నమెంట్లు, కింద కోర్టులో వేసినటువంటి కృష్ణరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది, లేదు ఈ కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నాం అంటారు, అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్, అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చారు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను నేను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమారు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు 45 తేలడానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు 4 పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు, అంటే ఇంకా దానికి ఇంకా అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి, 45 రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు ఈ కట్టిన డబ్బులు ఇచ్చారా లేదా, వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వెళ్తాయి వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరూ నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా, ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలే, thedepositors@gmail.com. చదవనా మళ్ళీ అక్షరాలు ఒకటి, thedepositors thedepositors@gmail.com. ఇందులో మార్గదర్శి కానీ రామోజీరావు కానీ అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు, డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీ దగ్గర మీకు 1000 రూపాయలు రావాల్సింది అయిపోయిందనో 1500 అయిపోయింది రావాల్సిందని ఏమైనా ఉంది, దానికి ఆధారం కూడా ఉండాలి, ఏంటి దానికి సంబంధించిన సర్టిఫికెట్, మీకు పే చేసినటువంటి పే ఆర్డరో చెక్కో డ్రాఫ్టో లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో, ఆ ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి
ఈ gmail.com కనుక మీరు పంపగలిగి పంపితే ఎవరన్నా, అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టమండి నేను పంపనన్నవాడు, ఏం పంపక్కల, పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు, మీ డబ్బులు ఉంటే అక్కడ మీ డబ్బులు ఉంటే పంపించండి. నేనేం చేస్తానంటే అవన్నీ త్రూ వాటిని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పలానా వాడికి ఎంత ఇవ్వాలి పలానా వాడికి ఎంత ఇవ్వాలి అని నేనేం చెప్పను. మీరేమి అనవసరంగా ఎందుకంటే ఏం చేసిన రామోజీరావు గారికి తెలిసిందంటే మళ్ళీ పేపర్లో నా మీద ఏమి రాస్తాడో అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు. మీరు పంపించినట్టయితే దాన్ని త్రూ ప్రాపర్ ఛానల్ ప్రాపర్ ఫారంలో రేపు హైకోర్టులో కేసు ఓపెన్ అయ్యి నన్ను పిలవగానే వెళ్ళి అది వారికి దఖలుపరుస్తాను. మరిచి ఇదిగోనండి ఇంతమంది దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది, వీరికి పే చేయాలి అని వారు ఒప్పుకున్నట్టయితే పే చేస్తారు, ఒప్పుకోకపోయినట్టయితే కోర్టులో చేయాలా వద్దా అన్నది తేలుతుంది. వీళ్ళ తరఫున నేను నా ప్రస్తావన చేసి నా ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేను పార్టీ ఇన్ పర్సన్, నేను ఎవరిని ప్లేడర్ని పెట్టుకోను, నేనే మా వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ కూడా ఇస్తారు. మామూలు ప్లేడర్ల కన్నా నాకు కొంచెం ఒక 10 నిమిషాలు టైం ఎక్కువ ఇస్తారు, కొంచెం వింటారు. ఇది వారికి మీరు కన్వే చేయవలసింది, మీ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు నేను కేసు గెలిచాను అని కాదు, నేను అడిగింది జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని, కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది, బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. 6 నెలల టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సెలవులు గెలవలు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు ఎరైవ్ అయ్యే లాజికల్ కంక్లూషన్. వేతాళుడు చెట్టు ఎక్కకుండా చేసింది నేను కాదు, జడ్జీలు చేసింది. ఇటువంటి నాకేమనిపిస్తుంటే ఇటువంటి ఒకటి మొన్న చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఎస్ ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమండి విచారణ వద్దు అని ఎప్పుడంటారు మీరు? ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేసులో విచారణ వద్దు ఇదేమి మర్డర్ కేసు కాదు, ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్. ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి, అమెండెడ్ యాక్ట్. 97 ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు, 97కి యాక్ట్ రాలా, 97లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు నువ్వు అసలు చేయడానికి వీల్లేదని. వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను సెటప్ అంతా మారుస్తున్నాను అని చెప్పి అన్నాడు. వాళ్ళు టైం ఇచ్చారు, ఆ టైం ఇచ్చిన తర్వాత ఈయన రిప్లై ఇచ్చాడు, మీరు చెప్పినట్టుగానే మా హెచ్యుఎఫ్ ఇంకా కలెక్ట్ చెయ్యదు అని ఒకటి ఇచ్చాడు లెటర్. ఆ లెటర్ వాళ్ళు తీసుకున్నారు, తీసుకుని వీళ్ళ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు యూఐబి, యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మన అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి, చిన్న తేడా వచ్చింది క్రిసిల్ రేటింగ్ తేడా వచ్చింది వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తున్నా దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు పట్టుకున్నారు, కరెక్ట్గా కట్టేశాడు అన్నీ చేశాడు ఇంకేంటంటే అది తప్పది ఇవ్వకూడదని రూల్ ఉంది ఇచ్చావు పట్టుకున్నారు అంతే, దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి, డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయనది కూడా హెచ్యుఎఫ్ కలెక్ట్ చేయట్లేదు అయిపోయింది మానేసాం అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు, అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు, అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళ సెక్షన్ 5 నెలలు చేయొచ్చు 5 రోజులు చేయొచ్చు లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు, లేదా పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు ఈయన ఇమ్యులేట్ చేయడం అని వదిలేయచ్చు. నేనే అనుకుంటున్నాను ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పెట్టాలనో ఏంటి నాకు వచ్చే బెనిఫిట్ ఉంటుంది, ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోధరా అంటే రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమీ తప్పు కాదు, ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమందిని నరికాడు, నరకటే అన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీదకి ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదేది గోలియత్ స్టోరీలో లాగా కేట్ల బారు ఇచ్చుకుని కొడుతుంటాడు ఒకడు కుర్రాడు, డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఎంత నేను ఏం మాట్లాడతాను నేను మారితే ఎంతమంది చూస్తారు
మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు? ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి మొత్తం. అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయి అమ్మేస్తున్నారు, అన్నీ మొత్తం పక్కవాడిని చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, ఆడాలను రేప్ చేస్తారు, మొత్తం ఇవే కథలు 4 రోజులు తీసి చూడండి. అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి అంటే అలా కొడతాడు, అది ఆయనకు అలవాటు. అటువంటి వాడి తరఫున సిద్ధార్థ్ లోధరా గారు అంటే సిద్ధార్థ్ లోధరా మాట్లాడుతున్నాడు అంటే సిద్ధార్థ్ లోధరా మాట్లాడుతున్నట్టు కాదు, అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏమని చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి, నాకు ఇవి తెలుసు, నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు, నేను అదే అన్నా, రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగు వాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా ఏంటి? రామోజీరావు గారు నాకు భయపడతాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం, అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని ఏమన్నా వీళ్ళందరూ ఎవడెవడ పెట్టాడు, వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అడిగారు, అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసియాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయానికి ఇతను ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాడు చూడండి. నేను ఏంటి, కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడా. సడన్గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే నేను ఏమైనా సిద్ధాంత చూద్దరా, నువ్వు మొన్న ఏమిచ్చావుటి, కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమైనా మాట్లాడానా? ఏదో నీ ఇమోషన్, నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. అలాగా అన్నాడు. అంటే జడ్జి గారు ఈ లోపల అది నేను మనవాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే తక్కన పంపించాడు పెట్టది కోర్టులో. ఇంకా ఉన్నాను ఇదిగో ఇలా సిద్ధార్థ లోధ ట్వీట్, వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్, ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది, చూడండి ఇందులో క్లియర్గా ఉంది. వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఇది ఎన్ని గంటలకు వచ్చింది, 1:12:50 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది, చూపించరా అని. ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగింది. సుప్రీంకోర్టు అవుతోంది లైవ్, ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్ అని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్ అని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి. ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి. మీరేమొద్దు, కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్ని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా మాట్లాడు, ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు